ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు ఈ సాయంత్రం 4 గంటలకు భేటీ కానున్నారు. నిర్మాతలు అశ్విని దత్, అల్లు అరవింద్, ఎన్నేని నవీన్, దగ్గుబాటి సురేష్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యాలగడ్డతో పాటు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకోగా మరికొంతమంది రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు రానున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలు, థియేటర్ల సమస్యలు, టికెట్ల రేట్లపై ఆంక్షలు వంటి అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ తో చర్చించనున్నారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ సినిమా వాళ్లను లక్ష్యంగా చేసుకుని కక్షగట్టి ఇబ్బందులు పెట్టిన చరిత్ర లేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు, అవమానించిన విధానం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సినీ అభిమానులు ఎవ్వరూ మర్చిపోలేరు. గతంలో కొత్త సినిమాలు, భారీ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఉదయం బెనిఫిట్ షోలకు అనుమతితో పాటు టికెట్లు రేట్లు కూడా 20 నుంచి 50 రూపాయలు పెంచుకునే అవకాశం కల్పించారు. ప్రేక్షకులు కూడా తమకు నచ్చితే ఆ రేట్లు టికెట్లు కొనేవారు, లేదా రేటు తగ్గాక తర్వాత చూసేవారు. అయితే పవన్ కళ్యాణ్ సినీ రంగం నుంచి వచ్చి జనసేన అధినేతగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారడం, జగన్ ప్రభుత్వం అవినీతి వైఫల్యాలపై గళమెత్తడంతో సహజంగానే జగన్ కు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారు. అతని సినిమాలు విడుదలైతే చాలు, అదే రోజు ఎక్కడలేని నిబంధనలు ఏపీలో అమల్లోకి వచ్చేవి. బెనిఫిట్ షోలకు అనుమతి నిరాకరణతో పాటు కనీస ధరలే కాదు, ఇంకా టికెట్ తక్కువ కమ్మాలని కొత్తగా ఆదేశాలు జారీ చేశారు. ఇక పవన్ సినిమా రిలీజ్ రోజే అధికారులు మూకుమ్మడిగా ఆయా థియేటర్లపై దాడులు చేసి ఏదో ఒక నిబంధన పేరుతో సినిమా ప్రదర్శన అడ్డుకునేవారు. ఇక అన్నింటికంటే విచిత్రం ఏమిటంటే ప్రజల ప్రాబ్లమ్స్ పరిశీలించిన తహసీల్దార్లు సినిమా టికెట్ బుకింగుల్లో కూర్చుని టికెట్లు అమ్మే పరిస్థితికి జగన్ వారి స్థాయిని దిగజార్చాడు. ఆ తర్వాత కూడా జగన్ కు అనుకూలంగా ఉన్న ఒకరిద్దరు హీరోలు తప్ప ఇతర హీరోల సినిమాలను ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రావడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. అప్పటికే సినీ పరిశ్రమ ఓటీటీ కారణంగా చాలా వరకు దివాళా తీసింది. చిన్న సినిమాలకు అసలు ప్రేక్షకులే వచ్చే పనే లేదు. పెద్ద సినిమాల ద్వారా అయినా సినీ రంగం కొంతవరకైనా నిలబడుతుందని పెద్దలు భావించారు. కానీ జగన్ కక్షపూరితంగా వ్యవహరించడం, ఆనాటి మంత్రి పేర్ని నాని కూడా జనాలను ఉద్ధరిస్తున్నట్లుగా తెగ బిల్డప్లు చేశాడు. ప్రభుత్వం పెంచిన పన్నులు, విద్యుత్ బిల్లులు గురించి స్పందించని ఆ మాటలు మాయల మంత్రి ప్రజలకు వినోదం కోసమే తగ్గించామంటూ చిలక పలుకులు పలికాడు. ఇలా రోజు రోజుకు సినీ పరిశ్రమను టార్గెట్ చేసి జగన్ ను కలిసి పరిస్థితి వివరించాలని సినీ బిడ్డగా ప్రకటించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒక అడుగు ముందుకేశాడు. తన సతీమణితో కలిసి జగన్ ను కలవడానికి వస్తే రాజ మర్యాదలతో స్వాగతం పలికి భోజనం పెట్టి మరీ చిరంజీవి చెప్పిన ఇబ్బందులు విని వీడ్కోలు పలికాడు. ఇక సమస్యలను చెప్తూ ఉంటే వినకుండా చిరంజీవి అర్థిస్తూ నమస్కారం పెడితే ప్రతి నమస్కారం చేయకుండా కుసంస్కారిగా జగన్ వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఆ లోపల జరిగిన తతంగాన్ని కూడా తమకు అనుకూలంగా కట్ చేసి మరీ వీడియో బయటకు వదలటం జగన్ పైశాచిక ఆనందానికి నిదర్శనగా నిలిచింది. అంతే, జగన్ తీరును రాష్ట్ర ప్రజలంతా దుమ్మెత్తి పోయడమే కాదు, ఇక సినీ పెద్దలు కూడా జగన్ కలిసేందుకు కానీ విన్నవించేందుకు కానీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పట్టుదలతో చేసిన ప్రచారం, ప్రజల్లో వచ్చిన మార్పుతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రానికి, ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు కూడా మంచి రోజులొచ్చాయని భావించారు. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు గతంలోనే అనేక సందర్భాల్లో సినీ పరిశ్రమకు అండగా నిలిచారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సినీ రంగంలో పవర్ స్టార్ గా ఎదిగి రాజకీయాల్లోకి వచ్చారు. సినీ పరిశ్రమలో ఉండే సాధక బాధలు, కార్మికుల ఇబ్బందులు ఆయన స్వయంగా చూశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు సినీ పెద్దలు విజయవాడకు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు వారికి వివరించడంతో పాటు కొత్త సినిమాల విడుదల సమయంలో ప్రజలపై భారం పడకుండా సినీ పరిశ్రమ నష్టపోకుండా కొన్ని ప్రతిపాదనలు ప్రస్తావించే అవకాశం ఉందంటున్నారు. వీటిపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లతో మాట్లాడటం ద్వారా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు వారిద్దరూ తగిన ఆదేశాలు ఇస్తారని సినీ పెద్దలు భావిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు, టికెట్ల ధరల పెంపు సంబంధించిన అంశం, మొత్తంగా ఈరోజు సినీ పెద్దలు, సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. సో సినీ ప్రముఖులు వీరందరూ కూడా ఈరోజు కలవబోతున్నారు. రఘురామ్, కృష్ణంరాజు వీరందరినీ కూడా తీసుకెళ్లబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లీలని అడిగి తెలుసుకుందాం. లీలా, ఇవాళ డిప్యూటీ సీఎం తో టాలీవుడ్ సినీ నిర్మాతల భేటీ ఎన్నింటికి, ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ విజయ చంద్రిక. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు టాలీవుడ్ నిర్మాతలందరూ కూడా మరి కాసేపటి క్రితమే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి కాన్వాయిల్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి వెళ్ళడం కూడా జరిగింది. సాయంత్రం 4 గంటలకి వీరందరూ భేటీ కానున్నారు. ఒక ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడున్నటువంటి సెక్రటరేట్లో తన పనులు ముగించుకొని అనంతరం 4 గంటలకి ఈ ఎవరైతే ఉన్నారో ప్రముఖ నిర్మాతలందరితో కూడా మరి కాసేపట్లో భేటీ అవుతారు. అయితే ప్రధానంగా చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ చిత్ర సినీ పరిశ్రమ ఏదైతే ఉందో వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రముఖులైనటువంటి అశ్విని దత్తు, అలాగే అల్లు అరవింద్, అలాగే దగ్గుపాటు సురేష్ వీరందరూ కూడా, సుప్రియ వీరందరూ కూడా రావడం అయితే జరిగింది. గతంలో కూడా ఇలాగే చిరంజీవి వచ్చి జగన్ని కలవడం అయితే జరిగింది. అప్పుడు జరిగినటువంటి అవమానం గురించి కూడా ఏపీ ప్రజలందరికీ తెలుసు. కనీసం చేతులు ఎత్తి దండం పెట్టి జోడించి ఉన్నప్పటికీ కూడా కనీసం చిరునవ్వుతో కనీసం తిరిగి ప్రతి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అనే విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి జగన్ కనీసం చిరంజీవి స్థాయి లాంటి వ్యక్తులకి కనీసం నమస్కారం కూడా తిరిగి చేయలేనటువంటి పరిస్థితిని కూడా ఏపీ ప్రజలందరూ చూశారు. అయితే ఈ నేపథ్యంలో తర్వాత ఎవరూ కూడా మళ్ళీ జగన్ని కలిసేటటువంటి పని ఎవరూ చేయలేదు. ఎందుకంటే జగన్ వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ వారితో మాట్లాడే విధానం కానీ సినీ పెద్దలు ఎవరికీ నచ్చలేదు. దీంతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్ని కలిసేందుకు ఎవరు సినీ ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఎవరూ రాలేదు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చి తనదైన స్టైల్లో ఈరోజు డిప్యూటీ సీఎంగా కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ మనవాడే కాబట్టి తన దగ్గరికి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటే సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తారన్న నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ కూడా ఈరోజు డిప్యూటీ సీఎంకి అయితే మాత్రం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అడ్మినిస్ట్రేషన్ని పెంచాలని, అలాగే వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో టికెట్లు పెంపుదల కావచ్చు, లేకపోతే థియేటర్లో సినిమా చూసిన తర్వాత ఎవరికైనా పిల్లలకి కొనిపెట్టాలంటే కనీసం స్నాక్స్ కూడా రేట్స్ విపరీతంగా ఉన్నాయి. కనీసం ఒక పాప్కార్న్ని కొనాలన్నా కూడా మినిమం స్మాల్ పాప్కార్న్ ప్యాకెట్ వచ్చి 190 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా 70 రూపాయల వరకు, స్మాల్ పెట్ వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా 70 రూపాయల వరకు వాల్యూ ఉంటుంది. సో మధ్యతరగతి కుటుంబం వెళ్ళి సినిమా చూడగలుగుతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి థియేటర్లో ఉన్నటువంటి తినుబండారాలని తమ పిల్లలకైతే కొనిపెట్టలేకపోతున్నారు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి విజయ చంద్రిక. ఇవన్నీ కూడా ఎవరైతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్కి చర్చించి తన ద్వారా ఇప్పుడు చిత్ర సినిమా పరిశ్రమ ఏదైతే ఎదుర్కొంటుందో ఆ సమస్యలన్నింటినీ, టికెట్లు పెంపుదల కావచ్చు, ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఏపీ ప్రజలందరూ కోలాహలంగా ముందు కనీసం ఒక వారం రోజు ముందు నుంచే బాణాసంచ కాల్చడం, కట్అవుట్లు కట్టడం, భారీ ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. అలాంటిది కరెక్ట్గా టైం చూసుకొని జగన్మోహన్ రెడ్డి సినిమా పైన నిబంధనలు ప్రకటించడం, లేకపోతే సినిమా థియేటర్లో షో పడకుండా ఆఫ్ చేసేయడం, టికెట్లు రేట్లు పెంపుదల చేయడం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ సినిమా పర్టికులర్గా వస్తుందంటే దాన్ని కట్టుదిట్టాలు చేసేటటువంటి ప్రయత్నం ఎన్నో చేశారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు చిత్ర సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి చిన్న సినిమా ఆడాలన్నా, పెద్ద సినిమా ఆడాలన్నా, ఏ సినిమా ఆడాలన్నా కనీసం టికెట్ రేట్లు నియంత్రించడం, వాటిని ప్రజలకి అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసే విధంగా కూడా ఆ టికెట్ల గురించి కావచ్చు, లేకపోతే థియేటర్లో తినుబండారాల విషయం కాకపోవచ్చు, మొత్తం అన్ని కూడా అడ్మినిస్ట్రేషన్ పెంచే విధంగా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ తో మాట్లాడతామని మరి కాసేపటి క్రితం అశ్విని దత్తు కూడా మన మీడియాకి వాయిస్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే 4 గంటలకు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ తో ఒక భేటీ అవనున్నారు.
క్యాంపు కార్యాలయం దగ్గరే భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత అనంతరం వచ్చి మీడియాతోనే మాట్లాడతామని చెప్పి అశ్విని దత్ కూడా మనకి చెప్పడం అయితే జరిగింది. అయితే మరి కాసేపట్లో ఏం జరుగుతుందనేది మనం కూడా వెయిట్ చేద్దాము. విజయ చంద్రిక, ఖచ్చితంగా ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చాయి, అలాగే సినీ వర్గానికి కూడా మంచి రోజులు వచ్చాయి. సినిమా ఎవరైతే ఉన్నారో నిర్మాతలందరికీ కూడా, ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తూ ఉంటారు. ఆ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సినిమా తెర మీదకి వచ్చి ప్రేక్షకులు చూసే దగ్గరికి కూడా రానివ్వకోకుండా గత ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కుటంతరాలు పన్నింది. అయితే కొంతమంది నిర్మాతలు, రామ్ గోపాల్ లాంటి నిర్మాతలను కూడా అడ్డం పెట్టుకుని ఎన్నో రూమర్స్, ఎన్నో ఎలిగేషన్స్ కూడా పవన్ కళ్యాణ్ పైన చేయడం, చాలా రకాలైనటువంటి మనం దుష్భాషలు ఆడడం ఎన్నో చూసాము. అయితే వీటన్నిటికీ పులి స్టాప్ పడి మంచి రోజులు ఏపీ ప్రజలకి వచ్చాయి, చిత్ర పరిశ్రమకి వచ్చిందని అయితే మాత్రం మనకు తెలుస్తుంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ లీలా.